ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత క్రేజ్ పెరిగిందా భవిష్యత్తులో సీఎం అయ్యే అవకాశం ఉందా రాజకీయ పార్టీల్లో ఇదే చర్చ నడుస్తుందా అంటే అవునని సమాధానిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత క్రేజ్ పెరుగుతుందని రాబోయే రోజుల్లో ఆవిడ సీఎం అయ్యే అవకాశం ఉందని రాజకీయ పార్టీల్లో ఇదే చర్చ నడుస్తుంది అంటే కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కగా కొడుతూ ఉంది ఏంటి సార్ ఆ వార్తల్లో వాస్తవం ఉండదు సార్ సో ఒకటి ఏంటంటే జైలుకి వెళ్ళి వచ్చినటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ అందరూ పదవుల్లోకి వచ్చేసారు సీఎంలు కూడా కాగలిగారు వాళ్ళల్లో మనం డిస్ట్ తీసుకుంటే జయలలిత కానీ మమతా బెనర్జీ కానీ తర్వాత తాజాగా మన రాష్ట్రాల్లో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి కానీ లేదా రేవంత్ రెడ్డి కానీ వీళ్ళంతా జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళే జైలుకి వెళ్ళొచ్చి ఒక పెద్ద లీడర్లుగా ఆవిష్కృతమైనటువంటి వాళ్ళు ఈ జాబితాను మనం చూడవచ్చు అయితే ఇప్పుడు కవిత విషయంలో కూడా ఇప్పుడు కవితని తిహార్ జైలుకి అనగానే కవిత తిహార్ జైల్లో ఏం చేస్తున్నారు కవితను తిహార్ జైలుకి పంపించారు ఎన్ని రోజులు ఉంటారు అక్కడ ఆకి ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు ఎలా ట్రీట్ చేస్తున్నారు ఈడీ అధికారులు తర్వాత అక్కడ తిహార్ జైల్లో ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ స్టాప్కి సంబంధించి అనేక మంది ఉన్నారు వాళ్ళందరితో కూర్చోబెట్టి ఈమెను విచారించేటువంటి అవకాశం ఉందా ఈ మీద తాడి తగ్గి ఏమైనా ప్రయోగిస్తారా ఈ అసలు ఈ కేసు నుంచి బయటకు వస్తుందా రాదా ఇప్పట్లో వచ్చే అవకాశం ఉందా ఇలాంటి చర్చలు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నాయి ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో అన్నిట్లో నాట్ ఓన్లీ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా జరుగుతుంది దేశవ్యాప్తంగా కూడా ఈ కేసు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఒక పెద్ద కేసు అయితే ఇక్కడ కవితకి వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు తర్వాత అంతకుముందు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి సిసోడే అరెస్ట్ చేశారు వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు జార్ఖండ్ సీఎం ఉన్నాడు ఆయన్నే అరెస్ట్ చేశారు హేమంత్ సురేన్ని తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా తీసుకుంటే కనుక మళ్ళా ఇప్పుడు ఎవరికి నోటీసులు ఇచ్చారు ఎవరికి కేరళ సీఎం కూతురికి ఈడీ నోటీసులు ఇచ్చింది అంటే ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళకి ఈడీ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడం అనేది కామన్ అనేది పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది సోనియా గాంధీ విషయంలో కానీ రాహుల్ గాంధీ విషయంలో కానీ ఈడీ విచారించడం ఇవన్నీ చూస్తే కనుక ఈ ఈడీ అనేది నరేంద్ర మోడీని బీజేపీని వ్యతిరేకిస్తే విచారణ చేస్తుంది అనేది ఈ ఇలాంటి ప్రాపగండా ఇలాంటి ప్రచారం బలంగా వెళ్ళిపోయినటువంటి క్రమంలో కవిత నిజంగానే నేరం చేసి వెళ్ళిపోయిందా జైలుకి లేదా అన్యాయంగా పెట్టారా అనేటువంటి ఒక చర్చ మొదలు కావడానికి అవకాశం ఏర్పడింది ఇప్పుడు ఓకే ఇప్పుడు అదే చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ కూడా అదే చెప్తుంది అన్యాయంగా అరెస్ట్ చేశారు అనేది ఇంకోటి ఏంటంటే కవిత తిహార్ జైలుకి వెళుతూ ఆమె సంకేతాలు చూపిస్తూ విజయం సంకేతాలు చూపిస్తూ ఇలా సంకేతాలు చూపిస్తూ పోరాటం జై తెలంగాణ అంటూ తెలంగాణకి లిక్కర్స్ సంబంధం లేదు అయినా కానీ రాజకీయ కోణం నుంచి దాన్ని తీసుకెళ్ళడానికి జై తెలంగాణ అంటూ ఆమె తెలంగాణ ఆడపడుచు తెలంగాణ బిడ్డ తెలంగాణ బిడ్డను తీసుకుని తిహార్ జైలు చేశారు కడిగిన అడుగును బయటకు వస్తానని చెప్పి ఇలాంటి అన్ని చెప్తూ ఇంకోటి ఏంటంటే లేటెస్ట్గా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే హైదరాబాద్ నుంచి ఈడీ ఎండోర్లో వెళ్తూ వెళుతూ కవిత ఏ విధంగా ఉందో అంతకన్నా హుషారుగా ఢిల్లీ నుంచి తిహార్ జైలుకి తరలించేటప్పుడు ఉంది ఆవిడ అనేటువంటి ఒక ఒపీనియన్ కొన్ని పత్రికల్లో రావడం జరిగింది అంటే దీన్ని బట్టి మనం ఒక రాజకీయ విశ్లేషణ కనుక కనుక కవిత క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుంది రాజకీయంగా వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్కి రాజకీయ వారసుడిగా కేటీఆర్ ఉంటాడు అని చెప్పి చాలా కాలంగా ప్రచారం జరిగింది కాబోయేటువంటి సీఎం కాబోయేటువంటి సీఎం అని చెప్పి గత ఐదు సంవత్సరాల నుంచి బాగా వినిపించింది ఇది కేసీఆర్ ఈ ఈ ఉగాదికి పోతాడు ఈ ఉగాదిలో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు ఈ దసరా అంతా ఈ దసరా అయిపోయిన తర్వాత కేసీఆర్ పోతాడు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు ఇలాంటి న్యూస్ అనేకం వచ్చినాయి సీ తీరా సీన్ కట్ చేస్తే అసలు ప్రభుత్వమే పోయింది తెలంగాణలో సో ప్రభుత్వం పోయినటువంటి క్రమంలో ఇప్పుడు కేటీఆర్ స్లో అయిపోయాడు కేటీఆర్ స్లో అయిపోయాడు హరీష్ రావు తన రాజకీయం తది చేసుకుంటున్నాడు ఫోకస్ పబ్లిక్ ఫోకస్ అంతా వాళ్ళ మీద నుంచి ఇప్పుడు కవితకి డైవర్ట్ అయిపోయింది కవితని అరెస్ట్ చేయటం లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం ఇవన్నీ ఇటు డైవర్షన్ అయిపోయింది డైవర్షన్ అయిపోయిన తర్వాత ఆయనకి పొలిటికల్ క్రేజ్ పెరిగింది దానికి తగ్గట్టు కేసీఆర్ కూడా కవితని తన వారసురాలుగా చేసేటప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి ప్రయత్నం కూడా ఇంకోటి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి న్యూస్ కూడా ఇంకోటి స్ప్రెడ్ అవుతుంది కవిత కూడా సీఎం నేను ఎప్పటికైనా సీఎం అవుతాననేటువంటి యాంగిల్లో ఆవిడ ఈ మధ్యకాలంలో కొంతమంది తోటి షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి తెలుస్తుంది ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు అసలు కవిత ఇప్పుడు ఒక ఫోకస్గా మిగిలారు తెలంగాణలో ఒక ఫోకస్ సెంట్రిక్ పాయింట్ రాజకీయాలకి కవిత కనిపిస్తున్నారు సో కవిత అరెస్టు బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది ఊహించుకున్న తర్వాత ఒకవేళ బెయిల్ మీద ఆమె బయటకు వచ్చిన రోజు ఒక పెద్ద ర్యాలీ ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా పెట్టే అవకాశం ఉంది ఆ ర్యాలీనే ఆమె రాజకీయ ప్రయాణాన్ని మలుపు తిప్పేటువంటి అవకాశం ఉంది ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేశారు ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేసిన తర్వాత అతను మీద వచ్చే రోజు అతనికి పెద్ద ర్యాలీ తీశారు అప్పుడు తెలుగుదేశం పార్టీ అదే ఆ ఓటుకు నోటు కేసే రేవంత్ రెడ్డి రాజకీయానికి ఒక మలుపు ఆ రోజు నుంచి ఆయనకి పదవులు పెరిగినాయి అప్పటి వరకు ఆయన స్పోక్స్ పర్సన్ తెలుగుదేశం పార్టీలో అందరిలో ఒకడుగా ఉండేవాడు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో జైల్లో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను ఓ పొలిటికల్ హీరోగా కనిపించాడు తెలుగుదేశం పార్టీకి ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత అదే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితోటి ఇది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీలో వెంటనే పిసిసి అధ్యక్షుడు అయ్యి తర్వాత సీఎం కాగలిగాడు అంటే టర్నింగ్ పాయింట్ ఎక్కడొచ్చింది అరెస్ట్ అయిన తర్వాత అతనికి క్రేజ్ వచ్చింది జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అలానే కవితకు కూడా జైలుకి తిహార్ జైలుకి వెళ్ళింది కాబట్టి డెఫినెట్గా ఒక క్రేజ్ అయితే ఉండేటువంటి అవకాశం ఉంది క్రేజ్ పెరిగే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చిన తర్వాత అతని క్రేజ్ ఏ విధంగా పెరిగింది సింపతి వచ్చింది అట్నే తెలంగాణలో కూడా కవిత పట్ల సంపతి పెరిగేటువంటి అవకాశం ఉంది దానికి తగ్గట్టు ఆమె కూడా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ కూడా అదే ప్లాన్ చేస్తూ ఉంది సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కవిత రేవంత్ రెడ్డి రాజకీయానికి ఒక మలుపు ఆ రోజు నుంచి ఆయనకి పదవులు పెరిగినాయి అప్పటి వరకు ఆయన స్పోక్స్ పర్సన్ తెలుగుదేశం పార్టీలో అందరిలో ఒకడుగా ఉండేవాడు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో జైల్లో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను ఓ పొలిటికల్ హీరోగా కనిపించాడు తెలుగుదేశం పార్టీకి ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత అదే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితోటి ఇది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీలో వెంటనే పిసిసి అధ్యక్షుడు అయ్యి తర్వాత సీఎం కాగలిగాడు అంటే టర్నింగ్ పాయింట్ ఎక్కడొచ్చింది అరెస్ట్ అయిన తర్వాత అతనికి క్రేజ్ వచ్చింది జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అలానే క్రేజ్ పెరగడంతో పాటు కాబోయేటువంటి సీఎం కూడా ఆవిడే అయ్యే అవకాశం ఉందా కేసీఆర్ తర్వాత అనేటువంటి ప్రచారం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లోనే జరుగుతుంది కవిత కంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నది తెలంగాణలో ఓకే అంటే అరెస్ట్ తర్వాత కవిత గ్రాఫ్ పెరిగిందంటారా గ్రాఫ్ పెరిగే అవకాశం ఉందని చెప్పి అనేక ఉదాహరణలు నేను చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి ఇష్యూ చెప్పాను రేవంత్ రెడ్డి చెప్పాను జయలలిత చెప్పాను మమతా బెనర్జీ చెప్పాను ఇలా అనేకం ఉన్నాయి అనేక ఉన్నాయి చాలా ఉన్నాయి ఒకసారి జైలుకి వెళ్ళొచ్చారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది అనుకో అప్పుడు ఏం చేస్తారు కేటీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కవితనే రాబోయేటువంటి ఎన్నికల్లో ఫోకస్ చేయాలి అనుకుంటే అప్పుడు తీహార్ జైలుకు మొత్తం ఇప్పుడు ఒకవేళ తీహార్ జైల్లో ఉన్నా కానీ బెయిల్ మీద వస్తారు కదా పైగా ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే కవితకి ఇప్పుడు ఈడీ కావాలని చేస్తుంది అనేటువంటి ఫోకస్ బాగా తీసుకెళ్ళగలిగారు ప్లస్ దేశవ్యాప్తంగా కూడా అదే జరుగుతుంది అంటే ఇవేం చేయకుండా తీసుకెళ్లారనేటువంటి ఫోకస్ వెళ్ళిపోతుంది కాబట్టి డెఫినెట్గా సంపతి వస్తుంది సంపతి ఎవరి మీద ఉంది ఉంటుందో ఫోకస్ ఎవరి మీద ఉంటుందో వాళ్ళకే పొలిటికల్ అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఏదైనా జరగచ్చు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ వారసురాలిగా కవిత సీన్లోకి వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్